ప్రకృతి ప్రేమికులకు స్వాగతం శృంగారం అనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా సాఫీగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది మరో ప్రాణి భూమి మీదకు రావాలంటే ఇది తప్పనిసరి అలాంటి శృంగారం విషయంలో దంపతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా చాలామంది దంపతులు శృంగారం మధ్యలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అయితే ఆ పొరపాట్లు కారణంగా అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు చాలామంది శృంగారానికి ముందు బెడ్రూంలో పెద్దగా మ్యూజిక్ పెడుతూ ఉంటారు అది మీకు నచ్చిందని మీ పార్ట్నర్కి కూడా నచ్చాలని రూల్ లేదు కాబట్టి వాళ్ళ అభిరుచిని బట్టి ఫాలో అయితే బెటర్ అని నిపుణులు అంటున్నారు ఇక చాలామంది బెడ్రూంలోకి వెళ్లినా ఫోన్ని మాత్రం వదిలిపెట్టరు దానిని కూడా వాళ్ళ వెంట తీసుకుని వెళ్తారు అయితే సరిగ్గా రొమాన్స్ పీక్స్కి వెళ్ళిన సమయంలోనే ఆ ఫోన్ కూడా మోగుతుంది అంతే అప్పటిదాకా ఉన్న మూడ్ కాస్త పోతుంది ఇది మీ పార్ట్నర్కి విపరీతంగా కోపం తెప్పించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో కనీసం మీ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోవడం బెటర్ ఇక చాలామంది శృంగారంలో రొమాన్స్ది పెద్ద విషయం అన్న విషయం మర్చిపోతారు డైరెక్ట్గా శృంగారంలోకి వెళ్ళిపోతారు అయితే ఇది అమ్మాయిలకు ఏ మాత్రం నచ్చదని నిపుణులు అంటున్నారు రొమాన్స్లో పీక్స్కి తీసుకెళ్తేనే అసలు శృంగారంలో మజా ఉంటుందని చెబుతున్నారు అలాంటి శృంగారాన్నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని చెబుతున్నారు ఇక చాలామంది అదో హడావిడిగా పనిచేసేస్తుంటారు అదో ఆఫీస్ పనిలాగా ఎంత త్వరగా ముగుద్దామా అని చూస్తుంటారు అది కూడా అమ్మాయిలు మెప్పించలేదని చెబుతున్నారు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ స్త్రీలను సుఖపెట్టే వారిపైనే మగువలు మనసపడతారని చెబుతున్నారు ఇక కొందరు లవ్లో ఉన్నప్పుడు శృంగారం కోసం తమ ప్రేయసిని అడుక్కున్నంత పనిచేస్తారు అలా కకృతిగా అడుక్కోవడం ఏ అమ్మాయికి నచ్చదు ప్రేమగా వాళ్ళని ఒప్పించే పద్ధతి ఒకటి ఉంటుంది అలా కాకుండా కొందరు కాళ్ళు పట్టుకుని మరీ అడుగుతుంటారు అలాంటి వాళ్ళ పట్ల అమ్మాయిలకు ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకొందరు అవతల పార్ట్నర్ ఎంత ఉత్సాహం చూపించినా వీళ్ళు మాత్రం చాలా నీరసంగా ఉంటారు ఉత్సాహపరిచే మాటలు మాట్లాడకపోగా నీరసంగా ఎదుటివారి ఉత్సాహాన్ని కూడా నీరు కారుస్తారు అలాంటి వాళ్ళు అబ్బాయిలు అస్సలు నచ్చరని నిపుణులు చెబుతున్నారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే శృంగారం విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు సాధారణంగా శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సెక్స్లో పాల్గొన్న తర్వాత స్త్రీల యోని భాగం వద్ద బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోతుంది రతి అనంతరం ఆ బ్యాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుంది ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే ఆ బ్యాక్టీరియా మూత్రంతో పాటు పోతుంది అలా కాకుండా చాలామంది రత్తి క్రీడలో పాల్గొనడానికి ముందే మూత్ర విసర్జన చేస్తారు అలా చేస్తే ఆ తర్వాత మూత్రం రాదు దీంతో బ్యాక్టీరియా అక్కడే ఉండిపోయి ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అంతేకాదు మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా స్త్రీలు ఖచ్చితంగా నీటితో జననాంగాలను శుభ్రం చేసుకోవాలి కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచి మంచి హెల్త్ టిప్స్ని వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో